నమస్తే. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో నిర్మించబోయే టంగుటూరు ప్రకాశం విశ్వవిద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. జ్ఞానభేరి సభలో పాల్గొని విద్యార్థులకు భవిష్యత్పై భరోసా కల్పిస్తామని హామీ. ఒంగోలు కతుకూరు పర్యటనలో భాగంగా విచ్చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ జిఆర్ పుష్పరాజ్. 9వ రోజు జరిగిన వెలుగు ఉద్యోగుల సమ్మె డిమాండ్ పరిష్కరించని పక్షంలో కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరిక. నేటి యువత అంబేద్కర్ మహాత్మా గాంధీ ఎన్టీ రామారావును స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పయనించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఒంగోలులో జరిగిన జ్ఞానభేరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చారు. ఆర్థిక సంస్కరణలు రాకముందు గ్రోత్ రేట్ తక్కువగా ఉండేదని, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గ్రోత్ రేట్ పెరిగిందని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ల్యాప్టాప్ వలన ప్రపంచమే గ్లోబల్ విలేజ్ గా మారిందని చంద్రబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సిద్ధా రాఘవరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్సీలు కన్నం బలరామ కృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసు రెడ్డి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, కదిరి బాబురావు, పాలపర్తి డేవిడ్ రాజు, ముత్తుమల అశోక్ రెడ్డి, ఏలూరు సాంబశివరావు స్వామి, పోతుల రామారావు, గొట్టిపాటి రవి, యామంచి కృష్ణమోహన్, నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజేంద్ర ప్రసాద్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య విజయరామరాజు, కార్యదర్శి దయమతి, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ డివి శివరామ్, లిట్ క్యాప్ చైర్మన్ గూడూరి ఎలక్షన్ బాబు, ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామచల్ల సత్య, కరణం వెంకటేష్, నోగసాని బాలాజీ, వైవి సుబ్బారావు, మాజీ డీజీపీ మాలకొండయ్య, అర్శిని విద్యా సంస్థ చైర్మన్ గోరంట్ల రవికుమార్, గంగాధర్ శాస్త్రి, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, ఆర్డీఓ పెంచల్ కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగు జ్ఞానభేరిలు చూశాను, కానీ ఆ నాలుగు జ్ఞానభేరిల్లో ఎంతమంది వచ్చారో దానికంటే ఎక్కువ స్టూడెంట్స్ వచ్చారు. ఇది చూస్తూ ఉంటే మీలో రోజు రోజుకు పట్టుదల పెరుగుతూ ఉంది, ఉత్సాహం వస్తూ ఉంది, వినూత్నమైన ఆలోచనలు వస్తున్నాయి. ఈ రాష్ట్రానికి మీరే సంపద. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఈ జ్ఞానభేరి ద్వారా మీలో ఒక చైతన్యం తీసుకురావాలని, ఆ చైతన్యం ఈ రాష్ట్ర అభివృద్ధే కాకుండా ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మోడల్గా తయారు కావాలి, అది తయారు చేసే శక్తి ఇక్కడే యువత విద్యార్థులకు తప్ప ఎవరికీ లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వేదిక పైన ఉండే పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఒక పక్క విద్యాశాఖ మంత్రి, జిల్లా మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఇంకో పక్క చూస్తే విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు ఇది ఒక వినూత్నమైన ఆలోచన. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంతవరకు మీరు క్లాస్ రూములకే పరిమితమయ్యే పరిస్థితి నుంచి రాబోయే రోజుల్లో ఏదైతే మీ స్కూల్స్ని కానీ కాలేజీలు కానీ క్షేత్రస్థాయికి అనుసంధానం చేయాలని. ఈరోజు ఎప్పుడైతే అనుసంధానం చేస్తామో మనం నేర్చుకునేంత తీరి నేర్చుకుంటాం, దాన్ని ప్రాక్టికల్గా చేసి దానివల్ల లాభాలు సాధించగలిగితే అది రియాలిటీ అవుతుంది. ఇప్పుడే ఇద్దరు పిల్లలు చూశారు, బ్యూటిఫుల్గా ప్రజెంటేషన్ చేశారు. ఈరోజు వాళ్ళిద్దరిని చూస్తే స్టాన్ఫోర్డ్కి వెళ్ళడం, అక్కడంతా కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం, తర్వాత స్కాలర్షిప్ కూడా ఫెలోషిప్ సంపాదించడం, ఒక ఎత్తైతే ఇంకొక తమ్ముడైతే ఇంజనీరింగ్ చేసేటప్పుడే మామూలుగా హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ పెట్టుకుంటాం, కానీ దానివల్ల బోర్ వస్తుంది, లేకుంటే ఫెటిక్ వస్తుంది, చెమట పడుతుంది, ఏ విధంగా అందులో నుంచి కూడా ఎయిర్ కండిషన్ సాధించడం చేసి నిరూపించిన విద్యార్థి మనస్ఫూర్తిగా అభినందనలు.
నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నాను, భవిష్యత్ అంతా కూడా ఇన్నోవేషన్ది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే సిలికాన్ వ్యాలీ ఉంది. సిలికాన్ వ్యాలీ ఎవరైనా సరే ప్రపంచంలో కొత్త కొత్త ప్రయోగాలు కానీ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా సిలికాన్ వ్యాలీలోనే లాంచ్ చేస్తారు. దానికి కారణం ఒక బెస్ట్ ఎకోసిస్టమ్. అక్కడ పోతే వెంచర్ క్యాపిటల్ ఉంటుంది, అక్కడ పోతే మెంటరింగ్ ఉంటుంది, అక్కడ పోతే మొత్తం అనుకూలమైన పరిస్థితుల్ని. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్ కావచ్చు, అశోక్ లైలాండ్ ఆంధ్రప్రదేశ్లో తయారవుతా ఉంది. ఒక బైకు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హీరో మోటార్ సైకిల్స్ ఇక్కడ తయారవుతా ఉన్నాయి. ఒక టైరు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అపోలో టైర్స్ ఆంధ్రప్రదేశ్లో తయారవుతా ఉన్నాయి. ఒక సెల్ ఫోన్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు రకాల సెల్ ఫోన్లు మొత్తం కూడా తిరుపతి హెడ్ క్వార్టర్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తయారవుతా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇన్ని వేల కోట్ల లోటు బడ్జెట్ తోటి ఒక ఎకో సిస్టమ్ లేని ఈ రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు వచ్చాయి. మరి అంతేకాదు, కొత్తగా ఒక్క ట్యాక్స్ వేయలేదు, ఎక్కడా కూడా ఒక్క పన్నులు పెంచలేదు, ఎక్కడా కూడా ధరలు పెంచలేదు. అయినా సరే ఏ ప్రోగ్రాం కూడా ఆపకుండా గతంలో జరుగుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ 24,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి. మరి ఈరోజు ఒంగోలు జిల్లా రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఒక యూనివర్సిటీ లేని జిల్లా ఇప్పుడు దాకా ఏదైనా ఉందంటే అది ఒంగోలు జిల్లా. మిగతా అన్ని జిల్లాల్లో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారికి ఇట్లా ఒంగోలు జిల్లాకి యూనివర్సిటీ లేదు అని చెప్పిన వెంటనే ఇమీడియట్గా ఏమి ఆలోచించకుండా 3IIT ఒంగోలులో పెట్టండి అని చెప్పని ఆల్రెడీ ఒంగోలుకి 3IIT మనకి శాంక్షన్ చేశారు. అలాగే ఒక యూనివర్సిటీ కూడా కావాలంటే ఈరోజు ఆయన యొక్క సువర్ణహస్తాలతోటి ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలోనే మనకి ప్రకాశం జిల్లాకు కూడా ఒక ప్రిస్టీజియస్ యూనివర్సిటీ మనకి ఇక్కడ మనకి రాబోతా ఉంది. ఇలా ఎడ్యుకేషన్ పరంగా మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా మనకి సమకూరుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా చప్పట్ల ద్వారా అభినందనలు ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్న భోజన పథకం, పలు ఆహార పథకాల పరిశీలనలో భాగంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజు ఒంగోలుకు ఇచ్చేశారు. జిల్లాలో పలు ప్రాంతాల పర్యటనకు వెళ్లే ముందు కార్యక్రమ విశేషాలు తెలియజేశారు. ఇది కాంకరెంట్ లిస్టులో ఉంది కాబట్టి, ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి ఫుడ్ అండ్ న్యూట్రిషను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ఎంటైటిల్మెంట్స్ అన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాయి. మరి ఆ యాక్ట్ను అనుసరించి రాష్ట్రంలో స్టేట్ ఫుడ్ కమిషను ఏర్పాటు చేయటం జరిగింది. మేము ప్రధానంగా యాక్ట్లో ఏదైతే ఉద్దేశించబడ్డాయో ఆ 4 రకాల ఎంటైటిల్మెంట్స్ సక్రంగా అమలవుతున్నాయా లేదా, అంటే విల్ మానిటర్ అండ్ ఎవాల్యుయేట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ దీస్ 4 ఎంటైటిల్మెంట్స్. ఆ హక్కులు ఏంటంటే, 1 మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకం. ఈ రాష్ట్రంలో సుమారు 38,20,000 మందికి మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా ఎవరైతే లాక్టేటింగ్ మదర్స్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, అదే మాదిరిగా చిల్డ్రను ఎవరైతే అంగన్వాడీలో ఉన్నారో వాళ్ళు 34.5 లక్షల మందికి మేము అందించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, దాని కింద 4,20,000,000 మందికి ఇవాళ ఈ రైస్ని అందిస్తూ ఉన్నాం. అంటే సుమారు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి ఆహారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి మరి అందిస్తూ ఉంటే అయ్యాళ్ళకి సక్రమంగా అందుతున్నాయా లేదా, ఏమన్నా వాయిలేషన్స్ ఉంటే వాటిని గుర్తించి సరిచేయటం, లేకపోతే ఇంకా ఎక్కువ ఏదైనా వాయిలేషన్స్కి పాల్పడితే వాళ్ళ మీద చర్య తీసుకోవటం ఈ ఫుడ్ కమిషను యొక్క విధిగా ఉంది.
మరి ఇందులో భాగంగా ఇవాళ సుమారు ఈ కమిషన్ ఏర్పడిన తర్వాత 16 మ్యాండేటరీ మంత్లీ రివ్యూస్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము కమిషన్ ఏర్పాటై 16 నెలలైంది. 16 నెలల్లో 16 ప్రతి నెల ఒక చట్టబద్ధమైన మీటింగ్ జరగాలి. నగరంలోని మినీ స్టేడియాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. హౌసింగ్ నిర్మాణానికి ప్రకాశం పంతుల యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ని చంద్రబాబు పరిశీలించి స్టాల్స్ ని ఏర్పాటు చేసిన వారిని అభినందించారు. డాక్టర్ నాగభైరవ సాహిత్యపీఠం ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణలో 3 రోజుల పాటు జరిగే కవిత్రయ సాహితీ సారంభం సభలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ నిర్వాహకులుగా వ్యవహరించగా నవ్యంద్ర రచయిత్రుల సంఘ గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ సభాధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు మాట్లాడుతూ గ్రంథాలయంలో దాతల సహకారంతో సాహిత్య కళావేదిక నిర్మించే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. డాక్టర్ చంద్రమౌళి శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోటమరాయని కథనపు సాహస గీతి పీఠం పడమలగా నల్లమనే బంకరు మకుటం కందుకూరు మాటూరు వించామరై కందుకూరు మాటూరు వించామరై కనిగిరి నీ సదనమే పొదిలి నీకు హృదయమే కనిగిరి నీ సదనమే పొదిలి నీకు హృదయమే వందనం వందనం మాతృ. ఇక పెద్ద చాలామంది సాహితీవేత్తల మధ్య నన్ను మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏదో సమాజానికి ఎంతో కొంత నా వంతు మంచి చేయాలనేటువంటి ఒక భావన ఉన్నటువంటి వ్యక్తిని చిన్నప్పటి నుండి కూడా విద్యార్థి స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఒక అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలో నా వంతు రోల్ ప్లే చేయాలి, మంచిగా నడుచుకోవాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ముందుకు సాగేటువంటి వ్యక్తినే కానీ వేత్తల మధ్య పాల్గొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని కానీ నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. ఈ పదవి అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల నేను పార్టీలో చేసినటువంటి గుర్తించి దానిలో భాగంగా అధికారికంగా ఈ రోజున ఈ నాగభైరావు కోటిశ్రావు గారి పేరు మీద జరిగేటువంటి సాహితీ పీఠం వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ చాలా ఆనందంగా మంచి కార్యక్రమంలో పాల్గొన్నానటువంటి తృప్తి అయితే నాకు ఉన్నది. అంతవరకైతే నేను చెప్పగలను. ఏదన్నా పొరపాట్లు తప్పులు మాట్లాడితే పెద్దలు మళ్ళించి ఆశీర్వదించవలసిందిగా నేను ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి సమయంలో మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు తప్పకుండా అందించి నన్ను మంచి సూచన మంచిగా అలా కనిపెట్టి మాట్లాడాయ్యా. ఈ ఉపయోగపడుతుంది చిన్నప్పటికి అలా బయట వేసాము బయట పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆపై రాఘవరాజు కుర్చీలు కనుక కొంచెం ఉన్నట్లయితే ఇంకా ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటారు పెద్ద మీద మీద పడి అట్లా రెండు విధాలుగా దాన్ని తీసుకోవచ్చు. చాలా చాలా కృతజ్ఞతలు చక్కగా ఎంతో వినయంగా పెద్దవాళ్ళ ముందు దాన్ని
వెలుగు ఉద్యోగుల సమ్మె 9వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం జిల్లాలోని వెలుగు ఉద్యోగులు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతు తెలుపుతూ జిల్లాలో పనిచేస్తున్న జిల్లా జేఏసీ కన్వీనర్లు నరేంద్ర కుమార్, వెంకట్రావు, వెంకట స్వామి, సౌరి, వెలుగు సిబ్బంది ఝాన్సీ, మంగమ్మ, అరుణ, ఇందిర, కళ్యాణ్, కోటి, పిచ్చయ్య, సింగయ్య, శ్రీను, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన బాటు బట్టి 9వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం తీవ్ర స్థాయికి, అలాగే మన యొక్క సమ్మెకు మద్దతుగా వచ్చినటువంటి నాలుగు ప్రశ్నించింది, ఇప్పుడు దొందరికి బాట పట్టేంత వరకు ఇది అసాధ్యం వల్ల కాదు. ఏ విధంగా చేస్తారు మేము గత 9 రోజుల నుంచి ఈ యొక్క నిరసన బాట బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వెలుగు ఉద్యోగులందరికీ కూడా ఒక స్పష్టమైన హామీని గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి బహిరంగ సభలో వెలుగు ఉద్యోగులను ఏర్పాటు చేసింది నేనే. అందులో ఉన్నటువంటి మహిళా సంఘాలన్నింటినీ కూడా ప్రారంభించి వాళ్ళకి వెనుదనగా ఉన్నటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి దాంట్లో సిబ్బంది అందరికీ కూడా మేము బాసటగా నిల్చుంటాం, అందులో సిబ్బంది అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మాకు ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని మేము గత 4.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి రకరకాలుగా విన్నవించుకున్నప్పటికీ కూడా చేస్తాం చూస్తామని చెప్పి దాటవేట ధోరణి అవలంబిస్తూ ఉన్నారు తప్ప ఈ రోజుకి కూడా మా యొక్క న్యాయపరమైన హక్కులకు సంబంధించి స్పష్టమైన హామీ రానందువలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4,565 మంది ఉద్యోగస్తులందరూ కూడా సమ్మె బాట పట్టడం జరిగింది. కానీ ఈ సమ్మె బాట పట్టినప్పటికీ కూడా మా యొక్క ఉద్యోగ నాయకుల్ని బెదిరింపులతో అదిరింపులతో మభ్యపెట్టి భయపెట్టి ఏదో విధంగా నిర్వీర్యం చేయాలని చెప్పి యాజమాన్యం చూస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇలాంటి బెదిరింపు కవ్వింపు చర్యలకు ఎవరం కూడా బెదిరిపోము. మా యొక్క న్యాయపరమైన డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఈ యొక్క దీక్షని విరమణమని సమ్మెను విరమణించమని చెప్పి తెలియజేసుకున్నాం. మా ప్రధానమైన డిమాండ్ రెండే ఉన్నాయి. చిరకాల డిమాండ్ అయినటువంటి రెగ్యులైజేషన్ని దాని గురించి మాట్లాడలేదు. అందువలన జిల్లా జేఏసీ ఇకన సమ్మెను ఉధృతం చేయాలని నిన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి చర్చల్లో తీర్మానం చేయడం జరిగింది. ఇప్పటికీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బ్యాంక్ రుణాలు రాక, అలాగే చంద్రన్న బీమాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కాకుండా, చంద్రన్న పెళ్లి కానుకకు సంబంధించి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు కాకుండా, స్త్రీనిధి జీవనోపాధి రుణాలు అందకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి కూడా వెలుగు ఉద్యోగులు సమ్మెలో ఉండటం వలన దాని ఎఫెక్ట్ ఏందో తెలుస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకొని మా డిమాండ్ అయినటువంటి ప్రధాన డిమాండ్ అయినటువంటి సెర్పు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే దాని మీద మీరు తొందరగా మా ఉద్యోగ నాయకులను పిలిపించి మీరు ఆ జీవో పాస్ చేసి మాకు ఇస్తేనే తప్పితే ఈ ఉద్యమాన్ని మేము విరమించేది లేదు. ఆఖరికి సావో రేవో ఆమరణ నిరాదీక్షలు చేసైనా మా ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో అది నెరవేరేంతవరకు కూడా. పద్మశ్రీ ఘంటసేల, ఎస్వి రంగారావు గారి సాంస్కృతిక సేవా సంస్థ మరియు సీఎం సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సంగీత విభావరి నిర్వహించారు. శ్రీ రామకోటేశ్వరరావు, సిహెచ్ మల్లికార్జునరావు, మోవా నాగేశ్వరరావు, డి వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
ప్రకాశం విశ్వవిద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జ్ఞానభేరి సభలో పాల్గొని విద్యార్థులకు భవిష్యత్పై భరోసా కల్పిస్తామని హామీ. ఒంగోలు కందుకూరు పర్యటనలో భాగంగా విచ్చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ జిఆర్ పుష్పరాజ్. 9వ రోజు జరిగిన వెలుగు ఉద్యోగుల సమ్మె డిమాండ్ పరిష్కరించని పక్షంలో కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే.